Namaste, Pratimata Viluvanidhi, Pratidrushyam, Arudanidhi. Welcome to AP View, Nenu Joshna Mudga Headlines. అందంగా లేదని నిప్పంటించిన భర్త విజయవాడలో దారుణం. అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన జీహెచ్ఎంసీ అడ్డుకున్న స్థానికులు. ఓ హీరోయిన్ కు మరో హీరోయిన్ రికమెండేషన్. సెకండ్ హీరోయిన్ గా ప్రంజకు ఛాన్స్ ఇవ్వనంటున్న సమంత. రోడ్డు ప్రమాదంలో గాయపడిన కేంద్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గోపీనాథ్ ముండే మృతి చెందిన విషయం తెలిసిందే. ముండే అంత్యక్రియలు బీడ్ జిల్లాలోని ఆయన స్వస్థలం పార్లీలో అధికార లాంఛనాలతో బుధవారం సాయంత్రం జరపనున్నారు. కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే మృతదేహం మహారాష్ట్రలోని లాతూర్కు సమీపంలోని పర్లీ గ్రామానికి చేరుకుంది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రత్యేక హెలికాప్టర్లో ఢిల్లీ నుండి లాతూర్కు ముండే పార్థివ దేహాన్ని తరలించారు. అక్కడ నుండి రోడ్డు మార్గంలో స్వగ్రామానికి తీసుకెళ్లారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ తదితరులు పర్లీకి చేరుకున్నారు. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, అనంతకుమార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తదితరులు కూడా ముండే అంత్యక్రియలకు హాజరు కానున్నారు. గోపీనాథ్ ముండేకు ముగ్గురు కుమార్తెలు. చిన్న కుమార్తె పంకజ బీజేపీ ఎమ్మెల్యే, తండ్రి పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ నగరంలోని హాఫీస్పేటలో బుధవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. స్థానికంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. దీంతో అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూల్చివేస్తున్న నిర్మాణాలకు అడ్డంగా నిల్చున్నారు. ఆ క్రమంలో అధికారులు స్థానికుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అందరికీ మనం ఇనిషియల్ స్టేజ్లో ఆపినాము, కానీ వాళ్ళు బలవంతంగా చేస్తూ ఉన్నారు. మన ఎంప్లాయీస్ వస్తే కూడా వాళ్ళను కొట్టడము చేయడము డిమాలిషన్ చేయకుండా అడ్డుపడుతూ ఉన్నారు. ఈరోజు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని ఏవైతే అనదర్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవి ఇలా రిమూవ్ చేస్తున్నాము. ప్లస్ ఇంతకుముందు కూడా ఒక 15 డేస్ బ్యాక్ మేము వచ్చి రిమూవల్ చేస్తూ ఉంటే వాళ్ళు వచ్చేసి మా ఎంప్లాయీస్ను దాదాపు వర్కర్స్ను కానీ లేకపోతే మా అఫీషియల్ ఎంప్లాయీస్ను కానీ ఒక 10 మెంబర్స్ కొట్టారు వీళ్ళు ఆల్రెడీ. ఇది డిమాల్షన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు తర్వాత ఇప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని ఇప్పుడు డిమాల్షన్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఒక 10 ఉన్నాయి, 10 ఇప్పుడు కొట్టేస్తాము. ఈరోజు శ్రీలింగంపల్లికి సంబంధించి అబ్బిస్పేట మార్తన్న ప్రాంతంలో మరి జిహెచ్ఎంసీ అధికారులు అక్రమ కట్టడానికి లోపడతా ఉన్నారు. అక్రమ కట్టలు కట్టినప్పుడు మరి జిహెచ్ఎంసీ బృందం అంతా వచ్చి అక్కడ కట్టేటప్పుడు ఆపినట్టే ఈరోజు పరిస్థితి వచ్చేది కాదు కంటిన్యూ కేసు అని చెప్తా ఉన్నారు. ఈ ప్రైవేట్ వ్యక్తులకు ఇక్కడున్నటువంటి వ్యక్తులకు కేసు నడుస్తుంది. దాన్ని దృష్టి పెట్టుకుని ఏదైతే ఉందో దాన్ని వాళ్ళతో సెటిల్మెంట్ అయిన తర్వాత వీళ్ళకి పర్మిషన్ ఇస్తామా లేదా చూసిన తర్వాతనే వాళ్ళ బిల్డింగ్ కట్టే అవకాశం ఉంటుంది. దాన్ని ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా అందరూ కూడా బిల్డింగ్ కట్టే కాబట్టి
ఇక్కడ ఉన్నటువంటి ఎలిగేషన్స్ ఏదైనా ఉన్నాయో దాని ఎలిగేషన్స్ ఉపయోగించుకొని కొంతమంది స్వార్థం వరకు ఇష్టం వచ్చినట్టు బిల్డింగ్ కడతా ఉన్నారు. ఇక్కడ దాన్ని కూడా అధికారుల సహకారంతో వాళ్ళు కడతా ఉన్నారు. ఈ అధికార యంత్రంగం అయితే ఎవరున్నారో వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఈ రోజు పరిస్థితి వచ్చింది. పేదవాడు ఏదో ఉన్నదో పేదవాడికి ఉన్నటువంటి బిల్డింగ్ లో పోయినట్టు కాదు, మరి ఏదో కొన్ని కోట్ల రూపాయలు పెట్టుకుని లక్షలాది రూపాయలు పెట్టుకుని వాళ్ళు కట్టుకుని మరి ఈ రోజు వాళ్ళందరికీ రోడ్డు పైన తీసుకొస్తుంది. ఘనత కూడా అది జీహెచ్ఎంసీ అధికారులు ఉంది. మరి జీహెచ్ఎంసీ అధికారులు దేనం పేదవాడికి ఎప్పుడు న్యాయం చేయాలని చెప్తా ఉన్నాం. పేదవాడికి అన్యాయం జరగదు. ఎవడ ధనికులకు ఏదో న్యాయం జరుగుతుందో ధనికుల దగ్గరికి ఎవరు పోకుండా కూడా పేదవాడైతే ఒకటి ఇల్లు కట్టుకుంటాడో ఆ పేదవాడి ఇల్లు కూర్చోవడానికి మాత్రమే ఈ అధికార యంత్రాంగం పనిచేస్తుంది. ఈ అధికార యంత్రాంగాన్ని మేము భద్రత నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ అడిషనల్ సిపి జితేందర్ తెలిపారు. హైదరాబాద్ లో బుధవారం నుండి స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. నెంబర్ ప్లేట్ల విషయంలో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రికార్డుల్లో ఉన్న వివరాలకు నెంబర్ ప్లేట్లకు తేడా ఉంటే జరిమానా విధిస్తామని జితేందర్ చెప్పారు. జిల్లా రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరి సున్నపుపట్టి రేవులో నాటు పడవ బోల్తా పడిన సంగతి తెలిసిందే. భారీ ఈదురుగాలుల ధాటికి పడవ బోల్తా పడిన ఘటనలో ఐదుగురు మరణించగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇవాళ మరో రెండు మృతదేహాలను వెలికి తీశారు. మృతులను మల్లేశ్వరి, సత్య, జ్యోతి, రాజేశ్వరి, శివనారాయణలుగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.